అందరికీ నమస్కారాలు సివిసిఐడి వికృత శ్రేష్ఠులు పరాకాష్ఠగా చేరుతున్నాయి ఇది మంచిది కాదు చట్టానికి వ్యతిరేకంగా ఏదైతే ఈరోజు మీరు చేసే ప్రతి ఒక్క పని చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉన్నాయి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినప్పటికి కూడా సుప్రీంకోర్టు నిర్ణయాలు కూడా మీరు లెక్క పెట్టుకునే పరిస్థితులు లేరు గడిచిన రోజుల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనల పట్ల కొన్ని కేసులు కోర్టులో ఉన్నప్పటికి కూడా మీకు భయం అనేది లేకుండా పోయింది ఈరోజు రఘురామకృష్ణరాజు ఎంపీని అరెస్ట్ చేసి ఆ రోజు మీరు ఎంత దారుణంగా జుడిషియల్ కన్సిడరేషన్లో ఉన్నప్పటికీ మీరు ఆ రోజు రాత్రి మీరు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ఆమోదయోగ్యం కాదు కస్టోడియల్ టార్చర్ మీరు ఆల్మోస్ట్ ఆల్ కస్టోడియల్ మర్డర్కి వెళ్ళారు ఒక కస్టడీలో మీరు చంపే ప్రయత్నం చేశారు ఇష్టానుసారంగా ప్రవర్తించారు ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ ప్రయత్నం చేసి అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటు గవర్నర్ కోర్టులు అందరి తలుపులు తట్టిన తర్వాత ఆయన బయటపడ్డాడు అది కూడా మీరు చేసిన టార్చర్ అంతా కూడా భయభ్రాంతులు చేసి పోలీసుల సైకాలజీ ఏదైతే ఉందో ఆ సైకాలజీ అంతా క్రూరంగా ఉపయోగించి అతన్ని రాస్ రాత్రి అంతా కొట్టి మళ్ళా బయట చెప్తే చంపేస్తామంటే కాదు అని ధైర్యంగా చెప్పి మళ్ళీ మీ హాస్పిటల్లో సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు వీళ్ళు కూడా కావాలని మ్యానిపులేట్ చేస్తారనే ఉద్దేశంతో ఆర్మీ హాస్పిటల్కి పంపించారంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రమైనా సిగ్గు ఎగ్గుగా ఉన్నుంటే ఆ రోజే రాజీనామా చేసి ఇంటికి పడుకొండాల మీ మనిషిని కూడా మీరు చంపడానికో మీ మనిషిని కూడా కస్టోడియల్ మర్డర్ చేయడానికో కస్టడీలో టార్చర్ చేయడానికి అధికారం లేదు మీరు బాబాయ్ హత్య చేసి ఏ విధంగా అయితే వేరే వాళ్ళ పెట్టారో అదే మరిగా మీ పైన ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరినీ టార్చర్ చేసే పరిస్థితి ఇల్లీగల్ డిటెన్షన్ చేసే పరిస్థితికి వచ్చారు దీనికి తాజాగా ఈరోజు ఒక ఉదాహరణ ఆరు వందల మంది పైన సోషల్ మీడియా కేసులని పెట్టారు ఆరు వందల మంది పైన పెట్టి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా నూట ఎనభై మందిని అరెస్ట్ చేశారు మీరు జైల్లో పెట్టారు అంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వవలసిన కేసులు కూడా ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేసి అదే కొన్ని కేసుల్లో పట్టాభి కేసుల్లో వీటన్నిటిలో కడాన మేజిస్ట్రేట్ పైన కూడా ఎంక్వైరీ చేయమని చెప్పే పరిస్థితికి వచ్చారు కొంతమంది ప్రైవేట్ కేసులు వేసినాక ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి ఇంత దారుణంగా ఉంటే నిన్న జరిగిన కేసు మీరు చూస్తే ఇది ఒక పరాకాష్ట వెంకటేష్ని సాంబసరావుని ప్రవర్తించిన తీరు పరాకాష్ట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్స్ ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో ఎవరైతే సైకో ప్రవర్తన ఉందో ఎవరి మీద అయితే ఒత్తిడి తెచ్చడానికి అవకాశం ఉందో అలాంటి ఆఫీసర్లే పెట్టి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఇష్టానుసారంగా చేస్తున్నారు నేను ఒకటే హెచ్చరిస్తున్న టైంటెడ్ ఆఫీసర్స్కి అందరికీ నేను ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా సరే మీ ఇష్ట ప్రకారం చేయాలనుకుంటే మాత్రం మీ ఆటలు సాగనీయం మిమ్మల్ని చట్టం ముందర దోషులుగా నిలబెడతాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం ఒకవేళ ఒకరిని కొడతావు ఎన్ని వేల మందిని కొడతావో నేను చూస్తాను నీ పోలీస్ కస్టడీలో ఎన్నిసార్లు నువ్వు సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్స్ని ఉల్లంఘిస్తావు నేను చూస్తాం ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు పోలీస్ ఆఫీసర్స్గా ఉంటే సిన్సియర్గా పనిచేసే వాళ్ళని అభినందిస్తాం అప్రిషియేట్ చేస్తాం మేము ఒక రాజకీయ పార్టీ మీరు పోలీస్ ఆఫీసర్లు మా పోరాటం మీతో కాదు ఇంకొక రాజకీయ పార్టీతో ఏ రాజకీయ పార్టీ అయితే తప్పులు చేస్తూ ఉందో ప్రజల్ని హింస పెడతా ఉందో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు ఆ రాజకీయ పార్టీ పైన రాజీ లేని పోరాటం చేస్తాం మీరు చేయాల్సిన పని చట్ట ప్రకారం ఎవరు తప్పు చేసినా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి చట్టాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా వచ్చి కావాలని తప్పుడు కేసులు పెట్టి పోలీస్ కే మనుషులు తీసుకుపోయి టార్చర్ చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీ భాగోతం అంతా మీ చిట్టా లేపుతా నేనే వస్తా మీ పోలీస్ స్టేషన్ దగ్గరికి అవసరమైతే నీకు ఎవడిచ్చాడీ అధికారం సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టను నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాం ఇరవై రెండు సంవత్సరాలుగా అధికారం ఉన్న పార్టీ ఇది మళ్ళీ అధికారం రాబోయే పార్టీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడే చెప్తున్నా వస్తాం ఇంకో పక్క నేను మూడుసార్లు అపోజిషన్ లీడర్గా ఉన్నా ఇరవై ఏడు సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న రాజకీయాలన్నీ చూశాను ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాం ఎన్నో రాజకీయాలు చూసాం ఎప్పుడు కూడా ఇంత నీచమైన పరిపాలన నేను చూడలేదు అలాంటి పరిపాలనలో మీరు బలి పశువులు కావద్దని మరొక్కసారి హెచ్చరిస్తున్న ఈ సంఘటన దానికి ఉదాహరణ ఇప్పుడు సాంబసరావు గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఫ్రీ ల్యాన్సర్గా పనిచే కూర్చొని కూర్చొని మాట్లాడి ఇష్టం మీకు మైక్ అయితే కానీ కంఫర్ట్ అవుతుంది మీరు ఏదైతే ఇతను మాకు ఫ్రీ లాన్సర్గా పనిచేస్తా ఉంటే ఆయన చెప్పాడు అవుట్ సోర్సింగ్ ఆ పార్టీకి పనిచేస్తున్నానని ఆయన చేసిన నేరం ఒకసారి నండి ఇన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నమస్కారం పొద్దున్నే ఏడు గంటలకు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి తలుపు కొట్టారు తలుపు తలుపు కొట్టగానే తలుపు దిగగానే నువ్వేనా సాంబా అన్నారు నేనే అన్నాను ఫోన్ ఇటీవరా ఎరుపుగా అన్నారు ఫోన్ లాక్కొని నేను కంగారులో మా ఇంటి కంగారులో మా ఇంటికి వెళ్ళాను మా లోపల మా వైఫ్ ఉంటే వైఫ్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే మా వైఫ్ ఇస్తూ ఉంది వాళ్ళందరూ అలానే వచ్చి తీసుకుని లాక్కొని తీసుకొచ్చారు మా వైఫ్ వచ్చింది ఎక్కడ అన్నట్లోనే గుంటూరు అని చెప్పి లాక్కొని తీసుకెళ్లారు గుంటూరు సిఐడి ఆఫీస్ తీసుకెళ్ళిన తర్వాత పైకి తీసుకెళ్ళి నా షర్టు ప్యాంటు ఉప్పదీశారు ఉప్పుదీసి మోకాళ్ళ దండమే కూర్చోబెట్టారు జయకృష్ణ వన్ ఎస్ఐ శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ ఇద్దరు కూర్చోబెట్టి వెంకట చేసిన పోస్ట్ నువే తయారు చేసేవారా అని చెప్పి మోకాళ్ళ మీద కర్రలతో కొట్టారు కొట్టిన కొట్టిన తర్వాత మళ్ళీ లేచి గోడకు చేయించారు గోడకు చేయించి మళ్ళీ కాలు కడుక్కొని రాపో అని చెప్పి కొంతసేపు నడిపించారు అటు ఇటు నడిపించి మళ్ళీ తర్వాత కూర్చోబెట్టి ఒక ఒక ఒకళ్ళేం ఒక కాలు పట్టుకొని ఇంకోళ్ళు ఇంకో కాలు పట్టుకొని లాగి చివరి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆ మూలకి ఈ మూలక లాగుతూ ఉన్నారు కాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ కాలు కడుక్కొని రమ్మని అటు ఇటు నడిపించారు కొంతసేపు తర్వాత డిఎస్పి వచ్చాడు డిఎస్పి వచ్చి నేను ఎవరిని కొట్టారని అడిగారు కొట్టారు సార్ అని చెప్పాను ఎక్కడ కొట్టారంటే కాలు మీద కొట్టారు సార్ అన్నాను ఏ చూపిమన్నారు చూపిస్తున్న తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళందరూ బయటికి వెళ్ళి నేను మళ్ళీ లోపలికి వచ్చారు వాళ్ళందరూ వచ్చి నేను కొట్టలేదు విచారం చేసామంతే బయట నడితే ఏదో చెప్పు నువ్వు కొట్టమంటే ఇది కాదు నీకు వన్ పర్సెంటే చూపించావు ఇంకా అన్నారు అంత తర్వాత మళ్ళీ కిందకి తీసుకెళ్లారు నా ల్యాప్టాప్ తెప్పించారు ల్యాప్టాప్ తెచ్చి కిందకి తీసుకెళ్లారు మెయిల్ పాస్వర్డ్ ఓపెన్ చేయమన్నారు నేను కంగారు పడతా ఓపెన్ చేయలేకపోయాను ఓపెన్ చేయ అప్పుడు లక్ష్మణ్ అని ఒక సీనియర్ ఆఫీసర్ గుండెల మీద గుద్ది నాటకాలు దింగుతున్నావా అన్నాడు అనేసి తర్వాత నేను నొక్క నొక్కలేదు నొక్కనంత గుండె నొప్పి వచ్చి గట్టిగా అరిశాను నాటకాలు వేస్తున్నారు నా కొడక అని చెప్పేసి నా మీద బాగా సీరియస్ అయ్యాడు సీరియస్ అయ్యి తర్వాత పాస్వర్డ్ మళ్ళీ నొక్క అన్నాడు నేను అదే చెప్పాను అని నా తెలియదు అన్నట్టులోనే సరే వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి బయటికి వెళ్తున్నా బయటకు వెళ్తున్నావు కదా నేను ఎవరిని అడిగితే విచారం చేస్తున్నా అని చెప్పు ఇలా కొట్టారు బయటికి వెళ్ళి ప్రెస్ మీట్లు వాళ్ళని పెడితే మాత్రం పెద్దవాళ్ళతో పెట్టుకున్నాం ఇంకా కేసులు ఉంటే అని బెదిరించారు ఇప్పుడు ఈ కేసు చూశారు ఏడున్నర గంటలకు ఆ సమయంలో ఇంటికి వెళ్ళడం ఇంటికి వెళ్ళి చాలా నీచంగా ప్రవర్తించడం ఆయన భార్య ఒక సంవత్సరాలు పెళ్ళొక పాలిస్తూ ఉంటే బెడ్రూమ్లో నేను చెప్పేసి వస్తానని వెళ్ళిపోతే ఆ బెడ్రూమ్లోకి వీళ్ళు ఎంటర్ కావడం పాలిచ్చే బాలింత కనీసం సిగ్గుపడకుండా అక్కడే ఉండి ఇన్ లాక్ రావడం నేను అడుగుతున్న ఈ పోలీసులకి ఏమైనా మీకు మానవత్వం ఉందా నీకు అనిపోయినోడికి నువ్వు మనిషి అయినా మనిషి అయినా మీ పుట్టుక ఒక ఆడబిడ్డ పాలిస్తూ ఉంటే పాలిచ్చే సమయంలో గౌరవం లేదు నీకు ఆడబిడ్డల పైన చూపించే గౌరవం ఇది ఆన్సర్ దీస్ డీజీపీ ఆన్సర్ దేశ్ సిబిసిఐడి గొప్ప ఆఫీసర్ నువ్వు ఆన్సర్ దీస్ సమాధానం చెప్పండి ప్రజల తరపున అడుగుతున్న ఒక రాజకీయ పార్టీకి అడుగుతున్నా నేను కెన్ యూ ఆన్సర్ దీస్ రెండోది ఆయన కులం అడుగుతావు నువ్వు నువ్వు కాపు కులం ఎట్టబుట్టావని అడుగుతావా అడిగారు కదా క్యాస్ట్ అడిగారు క్యాస్ట్ అడిగి ఏమన్నారు చెప్పు కాపు క్యాస్ట్ కదా నువ్వు ఈ పార్టీకి ఎలా పని చేస్తావు అని అన్నారు అంటే జాతి నీకెందుకయా నీ ఉద్దేశం ఏంటి నీ పనేంటి మళ్ళా ఏం చెప్పావు ఇప్పుడు కొట్టలేదని చెప్పు మళ్ళా కొట్టారని కానీ బయట చెప్తే మళ్ళా గంజాయి పెట్టింది మళ్ళా కేసు బుక్ చేస్తాం చెప్పారది కేసులు బుక్ చేస్తా ఉన్నారు సార్ పెద్దలతో పెట్టుకుంటున్నావు నువ్వు బయటికి వెళ్ళి మొక్క చెప్తే మాత్రం నీ మీద కేసులన్నీ పెడతాము ఓకే అంటే మళ్ళా కేసులు పెడతాం అంటే ఏమనుకుంటున్నారు మీరు మీరేమీ డిక్టేటర్సా లేకపోతే మీరంతా పిచ్చి పట్టిందా మీకు ఒక సైకో పరిపాలనలో మీకు కూడా ఏమైనా సైకోల్గా తయారైపోతున్నారా ఎక్కడికక్కడ యు ఆన్సర్ దిస్ ఓకే ఇది ఒక కేసు రెండో కేసు మీరు ఒకసారి చూడండి వెంకటేష్ ఆ వెంకటేష్ ఇంటికి పోయిన విధానం ఆ మూడు వీడియోలు వన్ బై వన్ వేసి చూపించండి కాదండి మీరు అలా లోపలికి వచ్చేసి పైకి వెళ్ళకూడదు కదా చెప్ప పెట్టకుండా మీరు అసలు ఎవరో అర్థం కావట్లే నాకు ముందు ఆ చూపించండి చూపించండి ఐడి కార్డు చూపించండి చూపించండి మీరు తలుపులు కొట్టుకొని మరీ రావాల్సిన అవసరం ఏముంది అసలుకి గోళ్ళ దూకి మరీ వచ్చేసారు అవును వస్తాను మీరు ఎవరో నాకు తెలియాలి కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు నాకేం తెలియదు చెప్పాలి ఎందుకు తలుపులు ఎందుకు బాగా కొడుతున్నారండి మీరు గడ్డ తీసుకొచ్చి అందరిని నెడుతున్నారు కొట్టిన కొట్నీ

మూడోది కూడా వేసావా ఇంట్లో లైట్స్ పగలగొట్టిన కూడా వేశారు ఇప్పుడు మీరు చూశారు సోషల్ మీడియాలో జరిగినటువంటి ఏదైనా నేరాలుంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలని మిడ్ నైట్ వెళ్ళాలని లెవెన్ థర్టీకి నేరం ఏంటండి సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్ని షేర్ చేశారు అనుకుందాం షేర్ చేశారు అనుకుందాం దాన్ని కూడా వద్దాం నీ బాధ్యత ఏంటి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి కదా ఇవ్వడానికి మిడ్ నైట్ పోవాలన్నా రెండోది మిడ్ నైట్ వెళ్ళావు దూకి లోపలికి వెళ్ళాలనా అంటే మీరు దొంగలా రౌడీలా లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్సా మీరు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళడానికి నీకు ఎవడిచ్చాడు రైట్ ఆ జగదీష్ గ్రేట్ టెయింటెడ్ ఆఫీసర్ హిస్టారికల్ ఆఫీసర్ అయినా ఆ టెయింటెడ్ ఆఫీసర్ గురించి కూడా చెప్తాను ఇప్పుడు నేను చూపిస్తాం అలాంటి గొప్ప ఆఫీసర్ గోడ దూకి వెళతాడు ఆయన గోడ దూకడం అలవాటు అంటే ఆంబోతులు మారి తయారవుతారా మీరు తమాషానా మీకు వెళ్ళిన తర్వాత ఏం చేశారు మీరు ఇష్ట ప్రకారం ఇంట్లోకి వెళ్ళి మొత్తం గేటు తాళాలు తీయమని గందరగోళం సృష్టించారు లైట్స్ పగలగొట్టారు వీడియో తీస్తా ఉంటే లైట్స్ పగలగొట్టారు మొత్తం ఫోన్లన్నీ లాగేసుకున్నారు మీరు మంచి పని చేస్తే ఫోన్లన్నీ ఎందుకు లాక్కోవాలని తండ్రి తల్లి సిస్టరు బయట వాళ్ళందరూ ఫోన్ లాగేసుకున్నారు ఆ సిస్టర్ని బలవంతంగా తోసేసి రూమ్లో పెట్టి డిటెన్షన్లో పెట్టారు అరెస్ట్ చేసి లో లోపల పెట్టి లాక్ చేశారు ఇది అరాచకం కాదా అరాచకం చేసి అతన్ని మిడ్ నైట్ తీసుకొచ్చారు వాట్ రూల్స్ ఆర్ సేయింగ్ నేను అడుగుతున్నా ఇప్పుడు వీళ్ళందరినీ ఈ రెండు అరెస్ట్ కేసులని రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే మీ ఇంటికి వస్తే ఈ క్వశ్చన్స్ ముందు మీరు అడగండి ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నా ఒక అరెస్ట్ చేసేటప్పుడు సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఇన్ డికే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ దెర్ ఆర్ క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీం కోర్ట్ ఇచ్చారు ఆల్ పోలీస్ పర్సనల్ షుడ్ వేర్ నేమ్ ట్యాగ్ క్లియర్లీ ఇండికేటింగ్ దర్ నేమ్ అండ్ డిసిగ్నేషన్ ఐఆమ్ ఆస్కింగ్ దిస్ గ్రేట్ సిఐ గోడ దూకే సిఐ అలవాటు ఉండే సిఐ యు ఆన్సర్ దిస్ నేమ్ ట్యాగ్ పెట్టుకున్నావా నువ్వు అని అడుగుతున్నా నేను ఆ నేమ్ ట్యాగ్ డిసిగ్నేషన్ ఉంటే గోడ దూకాల్సిన అవసరం ఏమి వచ్చిందని అడుగుతున్నా నేను రైట్ ట్రాయల్గా వెళ్ళచ్చు కదా వాళ్ళేమి టెర్రరిస్ట్లు కాదు కదా టెర్రరిస్టులు కూడా అటాక్ చేసే విషయం అది వేరే విషయం నేను మాట్లాడడం లేదు రెండోది పోలీస్ మస్ట్ ఎంటైర్ ది కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ కండక్టింగ్ ఇంట్రాగేషన్ ఇన్ రిజిస్టర్ అరెస్ట్ మెమో నువ్వు అరెస్ట్ చేసావు కదా తీసుకొచ్చావు కదా అరెస్ట్ చేసినప్పుడు ఏం చేయాలి వాళ్ళ రిలేటివ్స్ చెప్పాలా అదే మరిగా టైం డేట్ ప్లేస్ ఇవన్నీ చెప్పాలా మోర్ ఓవర్ ది అరెస్టెడ్ పర్సన్ షుడ్ సైన్ ది అరెస్ట్ మెమో ఆఫ్టర్ ఇట్ ఈస్ ప్రాపర్లీ ప్రిపేర్డ్ నువ్వు ప్రిపేర్ చేసిన తర్వాత నువ్వు ఇచ్చి చెప్పి అప్పుడు తీసుకురావాలి ఆయన ఏం అడుగుతున్నాడు ఏం తప్పు చేసి చెప్పమంటున్నాడు యు ఆన్సర్ దిస్ డీజీ యు ఆన్సర్ దిస్ సిబిసిఐడి అంటే ఏమనుకుంటున్నారు మీరు మీ ఇష్ట ప్రకారం అరెస్ట్ చేస్తే మా ఆఫీసులో పనిచేస్తున్నాడని చెప్పితే ఆఫీసులో పనిచేయడం నేరమా అంటే ఇష్టప్రకారం కొడితే రేపు మా ఆఫీసులో ఎవరు పనిచేయరనుకుంటున్నావా అంటే మా ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు అనిపించింది మీ కథ ఇప్పటి వరకు మీరు యాక్షన్ తీసుకోవాలి సిగ్గుతో తలంచుకోవాలి మీరు కాకి బట్టలు వేసుకోవడానికి కూడా ఉండదు అట్లాంటి వాళ్ళకి నేను అందరినీ మాట్లాడడంలా టెయింటెడ్ ఆఫీసర్స్లో మాట్లాడుతున్నా అక్కడి నుంచి మీరు చూస్తే ఇన్స్పెక్షన్ మెమో కూడా ఇవ్వాలి ఈ అరెస్ట్ అయిన తర్వాత ఇది కాకుండా ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్లో వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇవ్వాలి ఎక్కడ తీస్తే పోయావని మొన్న రాత్రి లెవెన్ థర్టీకి తీసుకొచ్చారు రాత్రి లెవెన్ థర్టీకి కోర్టుకు తీసుకొచ్చారు అంతవరకు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఇవన్నీ చేసి ఇంకొక పక్కన రైట్ టు ఎ లాయర్ ఫార్టీ వన్ ఏ నోటీస్ కింద అరెస్ట్ చేస్తే లాయర్ ఉండడానికి అర్హత ఉంది రిపీటెడ్గా చెప్తుంది దట్ ఇస్ ది రైట్ ఆఫ్ ది అక్యూస్డ్ హరిబాబు గారు వెళ్ళారు మా అడ్వకేట్ కోటేశ్వరరావు గారు వెళ్ళారు ఎందుకు రానిలేదు నువ్వు మేము ఎందుకు రావాలి మీ దగ్గరికి నేను అడుగుతున్నా మేము రావు నువ్వు చట్టాన్ని ఫాలో కాకపోతే ఎందుకు చట్టాన్ని ఫాలో కావాలి యు ఆన్సర్ దిస్ అరెస్ట్ చేస్తావా ఇంతమంది అరెస్ట్ చేస్తావు మొత్తం అంతా ఒక కొన్ని కోట్ల లక్షల మంది అరెస్ట్ చేస్తావు కోట్ల మంది అరెస్ట్ చేస్తావా అంటే నీ కాకి బట్టలు ఉన్నాయి కాబట్టి అధికార బలం ఉంది కాబట్టి చట్టాన్ని నీ చేతులు తీసుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మేము చూస్తూ గమని ఉండాల సమాధానం చెప్పమంటున్నా అదే మరి ఎఫ్ఐఆర్ ఇవాళ మెజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేసినప్పుడు నిన్న ఇచ్చారా మీరు మెజిస్ట్రేటు ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి ఈ రూల్స్ అని మీరు ఫాలో అయ్యారా అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎలాంటి ఆఫీసరు ఈ ఆఫీసర్ని ఒకసారి చూడండి ఒక నిమిషం మొత్తం వాయిస్ పెంచు అసలు అతని క్యారెక్టర్ ఏంటి సీఐ రాత్రి వాళ్ళ ఇంటి మీదకి గెలిన అతని క్యారెక్టర్ అతని గురించి మాట్లాడాలంటే ఎన్నో ఉన్నాయి అలాంటి వాళ్ళ మీకు సీఏలుగా పోస్టింగ్లు మీరు ఇచ్చేది వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడండి అసలు అతని క్యారెక్టర్ తెలిసే మీరు అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారా ఇలాంటి వాళ్ళని అడ్డుపెట్టి రౌడీజన్ చేస్తున్నారా కార్యకర్తల మీద మహిళల మీద అంటే వాళ్ళకి హక్కు లేదా అండి అన్యాయాన్ని క్వశ్చన్ చేసేదానికి లేదా ఎవరికి అతను ఎన్ని అరాచకాలు చేశాడండి సిఐగా ఉన్నప్పుడు పల్నాడు జిల్లాలో ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు కన్న బిడ్డ ఈ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడండి అతను అతన్ని తీసుకెళ్లి బెదిరించి ఆడవాళ్ళని బెదిరిస్తున్నాడు అతను రాత్రి ఏమయ్యా జగదీష్ నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు గుంటూరు మున్సిపల్ ఆఫీస్ లో ఆడవాళ్ళ జీవితాలతో ఇప్పుడు గుంటూరు సిఐడిలో చేరి ఆడుతున్నావు ఈ చరిత్ర ఎవరికి తెలీదు ఎంతమంది రౌడీషెట్లతో ఫ్రెండ్షిప్ ఉంది నీకు దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్ద ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇతను పెద్ద ఆఫీసర్ అండి ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఎవరైతే చీట్ చేశారో ఆ అమ్మాయి ఒక కంప్లైంట్ పెట్టింది నాది నర్సారావుపేట మండలం రావిపాడు గ్రామం సుమారు ఏడు సంవత్సరాల కింద అనగా జూలై నెలలో రెండు వేల పదమూడు సంవత్సరంలో నా భర్త మీద కంప్లైంట్ చేయడానికి నర్సరావుపేట రూల్ స్టేషన్కు వచ్చి ఎస్హెచ్ఓ సప్పగడ్డి జగదీష్ గారిని కలిసి జరిగిన విషయం తెలిపాను చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మీద జరుగుతుంటాయి గొడవలు పడుతుంటాయి నేను మాట్లాడతాను అని సర్ది చెప్పి నా ఫోన్ నెంబర్ తీసుకుని ఆ తర్వాత రోజు ఎస్ఐ జగదీష్ గారు వాళ్ళ ఇంటికి రమ్మని వాళ్ళ ఇంటి అడ్రస్ తెలిపారు నర్సరావుపేటలోని ఎన్జిఓ కాలనీలో రెండవ లైన్లో ఇంటికి రమని వచ్చాక నా సమస్య గురించి మాట్లాడతాను చెప్పారు నేను జూలై పద్నాలుగు రెండు వేల పదమూడున సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాను జగదీష్ గారు నాతో మాట్లాడుతూనే నా మీద చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు నేను భయంతో ఏంటిసారి ఇలా చేస్తున్నారని చెప్పి చెప్తుండగానే ఏమీ కాదని బలవంతంగా నన్ను పాడు చేశాడు తర్వాత ఈ లెటర్లో నేను మీకు రిలీ ఇచ్చేస్తాను ఇవన్నీ కూడా చేస్తే ఇటీవల జరిగిన అన్యాయం అంతా కూడా ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేసి ఇవన్నీ చేస్తే కంప్లైంట్ చేసి గందరగోళం చేసి మొన్న ఇటీవల కాలంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు మళ్ళీ స్టేషన్ దగ్గరికి దించారు ఆ అమ్మాయిని తీసుకుపోయి బెదిరించి జగదీషు ఈ మారుగా చేసాడని ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పారు ఎస్పీ గారు రెస్పాండ్ అవ్వకపోవడంతో స్టేషన్ బయట కూర్చొని ఏడుస్తుంటే జగదీష్ గారు పోలీస్ వాహనంలో వచ్చి ఎస్పీ ఆఫీస్ దగ్గరనే ఆ అమ్మాయిని ఎక్కించకపోయి ఆ కారు కూడా ఏపీ జీరో సెవెన్ సెవెన్ టూ సెవెన్ టూలో ఎక్కించుకొని పొలాల్లోకి తీసుకెళ్లి రెండున్నర గంటలు బెదిరించి భయభ్రాంతులు చేసి మళ్ళా తీసుకొచ్చి వదిలిపెట్టాడు ఇది చెప్పాలంటే ఈ లెటర్ ఒకసారి మీరందరూ చదువుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం చదువు అనుకున్నాను కానీ ఈ టైం వల్ల మీకు ఇస్తాను ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్ పైన ఇలాంటి ఆఫీసర్ని పెట్టుకొని అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వ్యక్తుల్ని మీరు పెట్టుకొని ఇప్పుడు ఆ వెంకటేష్ని వీళ్ళందరినీ థర్డ్ డిగ్రీ ఉపయోగించి విపరీతంగా కొట్టి ఇప్పుడు అతను ఎముకలు నిరిగిపోయి ఇవన్నీ చేస్తే ఆ రిపోర్ట్లన్నీ కూడా తారుమేరు చేయడానికి మళ్ళా మీరు ప్రయత్నం చేస్తున్నారు ఏమనాలండి దీనికి నేను అడుగుతున్నా ఈ పోలీసుల్ని అంటే ఏం పెట్టారండి ఒక ఇది ఇది చేశారు దీనికంటే పెద్దగా పెట్టారు నారాసుర రక్తచరిత్ర ఎవరిది వివేకానంద రెడ్డిని చంపి నెక్స్ట్ డే సాక్షి పేపర్లో వేసిన ఆర్టికల్ కెన్ యు అరెస్ట్ హిమ్ అరెస్ట్ ఎండి భారతి రెడ్డి ఐఎమ్ ఆస్కింగ్ డీజీ గ్రేట్ డీజీ గ్రేట్ సిబిసిఐడి తెలియదా మీకు ఎవరు చంపారో ఇది ఫేక్ అని తెలియదా దీనికంటే ఘోరవాది ఆ ఎవరో దాన్ని పాస్ ఆన్ చేస్తే అది పాస్ ఆన్ చేస్తే ఈయనికేం సంబంధం సాంసరావుకి అంటే మీరు మమ్మల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారా మొన్న మహానాడు జరిగింది పోలీసులు గ్రౌండ్ ఇవ్వల బస్సులు రానిలా అడ్డపడ్డారు ప్రజలు తిరుగుబాటు చేసి వచ్చారు పోయినా విపరీతంగా వస్తున్నారు దిక్కు తెలియకుండా మళ్ళీ కేసులు పెట్టాలనుకుంటున్నారు మీరు భయభ్రాంతులు చేయడానికి మీ వల్ల కాదు కబద్దార్ గుర్తుపెట్టుకోండి ఇప్పటికే చాలా జరిగాయి సంఘటనలు ఈరోజు మీరు చూస్తే గౌత శిరీష్ని మీరు అమ్మ పైన ఒక పోస్టర్ పెట్టారని మీరు అరా చేశారు ఇంకో పక్కన సోషల్ మీడియాలో కదిరి ఎమ్మెల్యే ఓబుల్ రెడ్డి పైన ఆయన పనితీరును ప్రశ్నిస్తే కొడుకెక్కడో ఉగొండాలో ఉంటే డెబ్బై సంవత్సరాల వయసు ఉండే తండ్రిని తీసుకుపోయి హెరాస్ చేశారు మీరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అరాచకాలు సోషల్ మీడియాలో పెడితే నందం సుబ్బయ్యని చంపే చంపేసే పరిస్థితికి వచ్చారు మీరు ఉండవల్ల అనూష ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే ఆవిడ పైన సిబిఐడి సిబిసిఐడి కేసు పెట్టారు గుంటూరులో డెబ్బై సంవత్సరాలు వయసున్న రంగనాయకమ్మ ఎన్జిఓ కేసు పెట్టి హెరాస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు ప్రభుత్వ తీరు ప్రశ్నిస్తే కిషోర్ని కోవిడ్ అంటించి పంపించారు మంత్రి సీదిరి అప్పలరాజు చేస్తున్న అవినీతి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే లక్కోజు వినోద్ పైన అక్రమ కేసులు పెట్టారు పొన్నూరు కెలార్ రోసే పోస్ట్ పెట్టారని టీడీపీ కార్యకర్తని మణిరత్నాన్ని అరెస్ట్ చేశారు అదే మార్గం ఇంకొక పక్కన జ్యోతిశ్రీ తెనాలికి సంబంధించిన అమ్మాయి సీఎం పైన పోస్టులు పెట్టిందని అర్ధరాత్రి వరకు జైల్లో పెట్టి హెరాస్ చేశారు రాజమండ్రిలో సంతోష్ రావు భార్య డెలివరీ రోజున అరెస్ట్ చేసి పైస పైశాచక ఆనందాన్ని పొందారు అదే మరి అచ్చెమ్నాయుడు అనుచరుడు వెంకటేష్ ఐటీడీపీ ఉంటే వాణ్ణి అరెస్ట్ చేశారు నేను అడుగుతున్నా ఇప్పుడు వెంకటేష్ వంతు వచ్చింది ఒకటే చెప్తున్నా సిబిసిఐడి పోలీస్ ఆఫీసర్లకి పోలీసులకి చట్ట ప్రకారం పనిచేసేది నేర్చుకోండి పోలీస్ కస్టడీలో టార్చర్ మానండి ప్రైవేటు కేసులు వేస్తాం చట్టం ముందర మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం అదే సమయంలో హెచ్చరిస్తున్నాం టెయింటెడ్ ఆఫీసర్స్ ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ టెయింటెడ్ ఆఫీసర్ని పెట్టుకొని టార్చర్ చేయాలి తప్పుడు కేసులు పెట్టాలంటే వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా మిమ్మల్ని వదిలిపెట్టాం అవసరమైతే నువ్వు ఎట్లయితే మమ్మల్ని వేధిస్తున్నావు నీ మీద కూడా అదే మరి మేము వేధించేదానికి సిద్ధపడతాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తమాషా అనుకోవద్దండి కొంతమంది చాలామంది ఆఫీసర్ నేను అన్న కానీ అన్నింటిలో మంచులు ఉంటారు కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు గవర్నమెంట్ కూడిగం చేయాలని చేయండి నాకేం బాధ లేదు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని మాత్రం నీ ఇష్టప్రకారం చేస్తే మాత్రం ఎక్కడ వెనక తగ్గం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం గవర్నమెంట్ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎల్లప్పుడూ కూడా విభేదిస్తూనే ఉంటాం ఇది రాజకీయ పోరాటం ఆ రాజకీయ పోరాటంలో మీ ఇష్టప్రకారం వచ్చి మమ్మల్ని వేధించాలనుకుంటే మాత్రం మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ చట్టం ముందర నిలబెడతాం ఒకవేళ అనుకోవచ్చు మీరు ఈరోజు ఉంది రేపు అయిపోతుందని మళ్ళా రేపు అనేది కూడా ఉంది గుర్తుపెట్టుకోండి ఒకవేళ జస్టిస్ కొంత డిలే అయినా కోర్టులో ఉన్నా తప్పించుకుంటాం అనుకుంటున్నారు తప్పించుకోలేరు మీరు ఎప్పటికైనా సరే మీకు శిక్ష పడడం ఖాయం ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరినైతే మీరు టార్చర్ చేసి మానసిక ఆ ఆందోళన పొందారో శారీరకంగా మానసికంగా బాధపడ్డారో అవన్నీ గుర్తుంటాయి అలాంటి వ్యక్తులను కూడా శిక్షించవలసిన బాధ్యత ఉంది తప్పు చేయని వాడిని శిక్షించిన వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఇది పద్ధతి కాదని వార్నింగ్ ఇస్తున్న వీళ్ళకు ఈ టెంటెడ్ ఆఫీసర్స్కి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడేమీ తమాషా అనుకోవద్దని నేను చాలామందిని చూశాను చాలా అత్యులు చూశాను అవన్నీ కూడా మళ్ళా ఒకసారి గుర్తుపెట్టుకొని ప్రజలు తిరుగుబాటు చేస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ నాయకత్వాన్ని ఇస్తాం ఎక్కడికక్కడ మిమ్మల్ని కట్టడి చేస్తాం కట్టడి చేయడమే కాదు హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తున్నా ఈ కేసును లాజికల్గా తీసుకెళ్తాం ఇంకొక పక్క కూడా నేను అందరినీ ఒకటే కోరుతున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరి ఇంటికైనా సరే మీ ఇంటికి వచ్చే రాత్రి అర్ధరాత్రి వచ్చి మీ ఇంటికి వచ్చి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలంటే ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయండి పార్టీకి ఇమ్మీడియట్గా మా లాయర్స్ అలర్ట్ చేస్తాం లాయర్ సమక్షంలో నోటీస్ తీసుకుందాం ఇంట్లోకి అడ్డంగా వస్తే మొత్తం మనందరం కూడా మన కార్యకర్తలు వెళ్దాం ఎందుకు వచ్చారో క్వశ్చన్ చేద్దాం పోలీసుల్ని సిటిజన్సే కాదు లాఅైడింగ్గా ఉండాల్సిందే పోలీసులు కూడా ఉండాలి కబద్దారు గుర్తుపెట్టుకోండి గోడ దూకే అధికారం ఎవడ ఇచ్చాడు నీకు స్ట్రైట్ కోసం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వడానికి గోడ దూకొస్తావా నువ్వు ఏమనుకుంటున్నారు భయభ్రాంతులు చేస్తావా ఆడవాళ్ళని తీసిపోయి రూమ్లు వేసి లాక్ చేస్తావా నువ్వు తోసకపోయి ఒక అమ్మాయి పాలిస్తా ఉంటే ఎవరికైనా మానవత ఇది ఉంటే వారగా రావాలి అలాంటిది కూడా లెక్క పెట్టుకోకుండా నువ్వు చేస్తావా అంటే మీకంటే సిగ్గులేదు కానీ ఇంకా మాకు కొన్ని విలువలు ఉన్నాయి ఆ విలువలే అడ్డం అనుకుంటున్నారు మీరు అధికారం శాశ్వతం కాదు మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ కూడా రికార్డు పెడుతున్నా రికార్డు పెట్టి ఎవరైతే తప్పు చేశారు ఇవన్నీ అనుకోరు చేసి మిమ్మల్ని శిక్షించేవరు వదిలిపెట్టను మొన్న ఎట్లయితే అసెంబ్లీలో చెప్పానో అదే చెప్తున్నా ఇప్పుడు కూడా అసెంబ్లీకి రారని చెప్పాను ఒక ఆడబిడ్డకు లేకపోతే నా భార్యకు జరిగిన అవమానంతో రాష్ట్రంలో జరిగిన అవమానాలన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచిన తర్వాతనే అసెంబ్లీకి వస్తానని చెప్పాను ఇప్పుడు చెప్తున్నా ఎలాంటి ఆఫీసర్లు వదిలిపెట్టని మరొక్కసారి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా మీ డ్యూటీ మీరు చేయండి మేము కోఆపరేట్ చేస్తాం నువ్వెవరు అడ్వకేట్ రానివ్వకుండా చేయడానికి అడిగారు వాళ్ళు బ్యాడ్జ్ పెట్టుకోవాలని నీ పేరు చెప్పమన్నారు ఎందుకు మీరు చేయాలి మీరేమి పోలీస్ ఆఫీసరా సిబిసిఐ న్యూస్ వచ్చారా లేకుంటే వైఎస్ఆర్ పార్టీ గుండాలా సాక్షి మేనేజర్ పంపించాడా యు ఆన్సర్ దిస్ అంటే మీ ఇష్టప్రకారం చేసేస్తాం అంటే మాకు భయం ఉంది దొంగలకు నేరస్తులకు భయం ఉండదు మీరంటే ఎందుకంటే వాళ్ళకు అలవాట్లు అయిపోయినాయి మాకు భయం గౌరవం మేమే తప్పు చేయం కాబట్టి మాకు భయం పోలీసులు చూస్తే బట్టలేసుకుంటే రే వీడు మన ఇంటికి వచ్చాడని మేము సిగ్గుపడిపోతాం అలాంటి సిగ్గుపడేదాన్ని మీరు ఆసరాగా తీసుకొని మమ్మల్ని బెదిరి చేస్తున్నారు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు ఇది మంచిది కాదని హెచ్చరిస్తున్నా ఏం నేరమయ్యా ఇప్పటికైనా చెప్పారా అని అడుగుతున్నా నేను ఏ నేరం జరిగింది చెప్పండి రాష్ట్రానికి ఆస్కింగ్ సిబిసిఐడి గ్రేట్ గ్రేట్ సిబిసిఐడి బ్రహ్మాండమైన ఆఫీసర్ కదా నువ్వు నీ మీద చాలా చరిత్ర ఉంది కదా అవి కూడా చెప్తా ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు న్యాయం చేయడం మా డ్యూటీ అలాంటి వాళ్ళు తప్పులు చేసినా ఈవెన్ డీజీ తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఇవి కూడా చెప్తాం నేను అడుగుతున్నా దీంట్లో ఉంది చెప్పండి మీ తప్పులతో కంపేర్ చేసుకుంటే ఇది తప్ప అని అడుగుతున్నా ఎవరైతే జగదీష్ వెళ్ళాడో ఒక సిఐ గోడదుకి వెళ్ళాడో ఒక ఆడబిడ్డల జీవితాలను నాశనం చేసిన వ్యక్తి ఏదో ఒక పోస్ట్ ఉడవబెడితే దాన్ని ఏదో పాసాన్ చేస్తే దానికి రా అర్ధరాత్రి పోయి భయభ్రాంతులు చేసి అరెస్ట్ చేస్తావు నువ్వు అరెస్ట్ అందుకే చెప్పమంటున్నా డీజీపీని సమాధానం చెప్పండి డీజీపీ గారు సమాధానం చెప్పండి సిబిసిఐడి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ పాటించండి మీరు పాటించకపోయినా మేము డిమాండ్ చేస్తాం మీరు పాటిస్తే మేము సహకరిస్తాం మీరు పాటించకపోతే మేము సహకరించాం కడా కరాఖండిగా చెప్తున్నాను ఎవరిని మీరు అరెస్ట్ చేసిన అదే పరిస్థితి దానిపైన నువ్వు అరెస్ట్ చేస్తావా ఏం చేస్తా వచ్చాయి మళ్ళా దానిపైన ఏంటి చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నేను సహకరించలేదంట ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడానికి సహకరించాల్సిన అవసరం ఉందండి ఏం సహకరించాలి నీకు ఇచ్చేసేళ్ళు దాన్ని సహకరించాల నీకు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండమని కూడా ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ని గుర్తు చేస్తున్నా నేను పోలీసు అందరినీ మాట్లాడాలను మళ్ళీ మళ్ళీ మాట్లాడుతా టెయింటెడ్ ఆఫీసర్స్ను ఉపయోగించుకొని ఇక్కడ రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నారు అలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ చెప్తున్నా నిన్న కూడా జరిగితే నారాయణ అనేవాడు ఉదయగిరిలో ఎంత దారుణం అండి నిన్నే పోయించారు మా వాళ్ళు ఆయన భార్యని బెదిరిస్తారంట పోలీసులు ఏమని తెలుసా నువ్వు కానీ సరెండర్ అయిపోయి నువ్వు గమ్మునుండకపోతే నువ్వు నీకు ఏరే సంబంధాలు ఉన్నాయని అవన్నీ తీసి మేము ఎక్స్పోజ్ చేస్తామని అంటే ఏంటండి ఇది ఆ డెడ్ బాడీని పూడ్చిపెట్టాల్సింది మళ్ళా ఏదైనా పో వేస్తే మళ్ళా పోస్ట్ మార్టం చేయడానికి అవకాశం ఉండేట్టుగా చేయాల్సిన డెడ్ బాడీని తగలబెట్టేస్తారా మీరు అంటే మీకు చట్టం లేదా నేను అడుగుతున్నా అక్కడ ఏపీఎస్ ఆఫీసర్ ఉన్నారా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి వీటికి ఆ తప్పించుకుంటారా మీరు కొన్ని కేసులు పదేళ్ళైనాయి పదహైదేళ్ళు అయినాయి యు కీప్ ఇట్ ఇన్ మైండ్ అంటే మీరు ఏ తప్పులు చేసినా అరాచకాలు చేసినా రేపు గవర్నమెంట్ వచ్చినా కూడా మేము అరాచకాలని మర్చిపోవాలనుకుంటున్నారు తప్పు తప్పే ఎప్పుడు జరిగినా శిక్ష తప్పదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా థ్యాంక్ యూ ఆయన చేసిన తప్పు చెప్పానండి ది మీరు నాకు ఫోన్ చేస్తారా నీకు ఇబ్బంది అని మా పార్టీ ఆఫీసులో పనిచేస్తున్నాడు డెఫినెట్గా ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే మేము కూడా ఆయన ఒక ఇది పంపిస్తారు నన్ను చంపేస్తున్నారు సార్ ఇక్కడని ఆ పంపించినప్పుడు పార్టీ ఆఫీసులో ఎవరు పనిచేసి నాకు పాస్ ఆన్ చేయాలా ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఎవ్రీ ఎవరు నారాయణ మా పార్టీ కాదు ఎందుకు నారాయణ కోసం పోరాడాం ఒక కామన్ మ్యాన్ని మీరు చంపేసి చంపిన వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఎవరైతే వాళ్ళ కోసం పోరాడితే వాళ్ళందరినీ చేసి కడాన పూడ్చి పెట్టవలసిన బాడీని కూడా బరీ చేశారు బరీ కాదు దహనం కాల్చి కాల్చారు ఒక ఎస్సీని వాళ్ళు ఫోన్ చేస్తే మేము పోవాల్సిన పని లేదా రాజకీయ పార్టీ కాదా మా ఆఫీసులో ఆయన పనిచేశారండి మిడ్ నైట్ ఎంతోమంది పంపిస్తారు ఎన్నో విషయాలు పంపిస్తారు పంపిస్తే మేము యాక్ట్ చేయమా మా కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు మా కార్యకర్తలు కొడతారు మా కార్యకర్తను చంపుతారు ఇది ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ అలాంటిది నువ్వు ఎవరికి చెప్పడానికి అని బెదిరిస్తావా ఎంతమంది చంపుతా నేను చూస్తాను కమాన్ చూస్తారు ఎప్పటి నుంచి ఎంతమంది బెదిరిస్తారు చూస్తా నేను ఇంకా తమాషా అట్లాడుతున్నారు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే మీకు కూడా గౌరవంగా ఉంటుంది నేను ఇంతవరకు కూడా చూపించింది నా మంచి నా మంచే చూస్తున్నారు మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోరాడుతున్నారు పోరాడిన కార్యకర్తలు కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది అరాచకాలం అడ్డుకోవడం కోసం పోరాడినప్పుడు ఎవరైతే అరాచకాలపైన పోరాడుతున్నారో వారికి అందరికీ అండగా నిలబడడం నా బాధ్యత కర్తవ్యం పార్టీ అధ్యక్షుడిగా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇలాంటి వాళ్ళని మీరు మాకు సహకరించాలి రౌడీలకు కాదు వాళ్ళ మొత్తం అయిపోయింది వాళ్ళ పని వాళ్ళ మీటింగులన్నీ వెలవెల మా మీటింగులు బ్రహ్మాండం మీరు చూశారు మహానాడు ఎన్ని అడ్డంకులు ఇచ్చారు ఏమన్నా అయిందా బాధుడే బాధుడు విపరీతమైన స్పందన మహానాడు చోడవరం ఎక్కడ కూడా వీధులు కూడా పట్టకుండా పబ్లిక్ వచ్చే పరిస్థితికి వచ్చారు ప్రజల్లో ఈరోజు ఒక తిరుగుబాటు వచ్చింది ఏవైంది మీ పోగ్రాం గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ ఎత్తిపోయింది గడప గడప మన ప్రభుత్వం ఎక్కడ చూసి నిలదీ నిలదీతలు అది అయ్యింది బస్సు యాత్ర తుస్తమనింది ప్లేన్ రిసేషన్లు కుర్చీలు గాల్లో లేస్తున్నాయి అయిపోయింది మీ పని ప్రజల్లో తిరుగుబాటు అయింది సహాయ నిరాకరణ ప్రారంభమైంది మీ కార్యకర్తలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు వస్తే ఇవన్నీ మాట్లాడతారా విజయలక్ష్మి మీ మీద కోపంగా లేదా ఆవిడ ఆయా మాస్క్ స్ట్రెయిట్కి వస్తాను ఆవిడ అక్కడ పార్టీ చెల్లెలు పెడితే పోయిందా ఇక్కడ ఉందా ఓకే నువ్వేం చెప్పావు దావాసులో ఏం చెప్పావు పేపర్లో వేసారా కండెం చేయొచ్చు కదా చెప్పలేదని షర్మిళ గారు నా మాట వినడాలని చెప్పావు కదా మరి ఎవరిని మోసం చేస్తారు మీరు ఓకే మీకు డిఫరెన్స్ ఉండొచ్చు నేను కాదన్నా ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటాయి ఉండేవి ఉంటాయి అది వేరే విషయం ఐఎమ్ నాట్ కామెంటింగ్ వాస్తవాల్ని ఎవరైనా మాట్లాడు రాష్ట్రం అంతా మాట్లాడతారు ఎందుకు మీరు ఒక ముఖ్యమంత్రి మీరు ఒక పార్టీ నాయకుడు కాబట్టి నేను ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి నా విషయం కూడా వస్తే మాట్లాడతారు యు ఇవన్సర్ తీస్ దానికి నువ్వు పెద్ద ఇష్యూ చేసి వీళ్ళ దేశకుపోయి పోలీసులు కొట్టడం అతను తప్పించుకుంటాడు మీరు తగులుకుంటారు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే నేమే చాలా కేసులు ఉన్నాయి జగదీష్ గుర్తుపెట్టుకో ఎలాంటి తప్పుడు కేసులు లేని వాళ్ళు నువ్వేమవుతావు ఎక్కడ తప్పించుకు పారిపోతావు ఇవే చెప్తున్నాను నేను గుర్తుపెట్టుకోమని మీరు మాట వస్తాం సార్ వాళ్ళు ఏమైనా చేస్తారని ఏమన్నా చేస్తారని ఇంట్లో పడుకుంటే ఏమవుతుందా సరెండర్ చేస్తారు ఈ రాష్ట్రాన్ని రౌడీలకి పారిపోదాం అనందరం నేను అదే అడుగుతున్న ప్రజలను కూడా ఈ అరాచకాన్ని చూడండి మీరు ఈ అరాచకాన్ని చూసిన తర్వాత మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీకు జరిగే అన్యాయాలపైన మేము పోరాడుతూ ఉంటే పోరాడానికి సహకరించిన వ్యక్తుల మీద కూడా అరాచకాలు చేస్తున్నారు దానికి ఉదాహరణ సాంబరావు అలాంటి సంఘటనే వెంకటేష్ ఇలాంటి వాళ్ళు కొడితే అందరూ భయపడిపోతారు అనుకుంటున్నారు కాదు ఇప్పుడు కావాల్సింది ఒకరిని కొడితే పది మంది తయారు కావాలి పది మందిని కొడితే వంద మంది తయారు కావాలి ఎంతమంది టార్చర్ పెడతారు నేను చూస్తాను టార్చర్ పెట్టిన వాళ్ళు కూడా ఏం చేయాలనో చేద్దాం దానికి మీరు సిద్ధంగా మనం కోరుతున్నాం ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇదే కాదు నేను చాలా ఎక్కడ చూస్తున్నా ఇంకా కొన్ని చేస్తారు చేయమనండి మనం కూడా సిద్ధంగా ఉండాలా అవసరమైతే రెట్టింపు ఇవ్వడానికి కూడా మన సిద్ధంగా ఉండాలి మామూలుగా కాదు వడ్డీతో సహా అదే ఇప్పుడు చెప్పి నారాయణ ఉదయగిరి ఉదయగిరి నారాయణ ఇక్కడ మీరు చూసారు సుబ్రహ్మణ్యం కాకినాడలో ఇవన్నీ ఏంటి చాలా జరుగుతున్నాయి ఇంకా జరిపిస్తారు వీళ్ళు ఈ జరిపిన దానిపైనే మేము పోరాడుతున్నాం ప్రజలకు అండగా ఉంటాం రాజకీయ పార్టీగా ముందుకు పోతాం చెప్తాం ఈరోజు ఇప్పుడు కాదు అది ఎప్పుడు చెప్పాలో చెప్తాం అనౌన్స్ చేశారు జయకర్లకు చెప్తాం కరెక్ట్ అది ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఒకప్పుడు రాజకీయ అరెస్టులు అంటే మేము విభేదం వీళ్ళు చేస్తే అరాచకాలపైన పోరాడడం అరెస్ట్ చేస్తారు మళ్ళా బయట వస్తూ ఉంటారు ఈరోజు అరెస్ట్ అయ్యేటప్పుడే సిగ్గుపడతారు మామూలుగా అయినా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అందరూ సిద్ధపడి అరెస్ట్ కావడానికి సిద్ధపడుతున్నారు ఇటీవల టెండెన్సీ చూసిన తర్వాత సిబిసిఐడి వీళ్ళ పోలీసుల టెండెన్సీ చూసిన తర్వాత కస్టోడియల్ టార్చర్ కస్టోడియల్ మర్డర్స్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అది అందరికీ ఆవేదన ఉంది అందరికీ భయం ఉంది అరెస్ట్ కావడానికి భయం లేదు జైలు పోవడానికి భయం లేదు మేమేం తప్పు చేయలేదు హత్య చేసిపోలేదు లేకుంటే లంచాలు తీసుకొని పోలేదు అవినీతి చేసిపోలేదు కానీ వీళ్ళు ఎక్కడ వీళ్ళని టార్చర్ చేస్తారు కొడతారు లేకుంటే భయంకరంగా ఇది పెడతారు అనేది ప్రతి ఒక్కరికి ఇది ఉంది కరెంట్ షాక్ ఇవ్వడం ఇష్టానుసారంగా ఎన్ని చేయాలనో కొట్టారు కొట్టా మీద కొడతారండి బా ఎంత తెలివైన వాళ్ళు పోలీసులు ఎందుకంటే అరికాలు మీద కొడితే పన్నెండు గంటలకి మళ్ళా బ్లడ్ సర్కులేషన్ వచ్చేసి దెబ్బ కనపడదు ఊండు కనపడదు డయాగ్నస్ కాదు గొప్పవాళ్ళు కదా అంటే నాకు ఎన్ని నేను సీఎంగా ఇప్పుడు నేర్చుకుంటున్నా ఇవన్నీ పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నాను నాకు తెలియదు మా పోలీసులు ఇంత ప్రబుద్ధులని ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను కూడా చూస్తున్నా స్టడీ చేస్తున్నా పోలీసులు ఎంత ఏ విధంగా ఇబ్బంది పెడతారని నేర్చుకున్నాను అందుకే మీరు అన్నట్టు అయ్యన్న పాత్రుడు కోర్టుకు వెళ్ళాడు మళ్ళా రామ్ రఘురామకృష్ణరాజు మళ్ళా కోర్టుకు పోయాడు ఏమైనా నేను ప్రధానమైన ప్రోగ్రాముకు రావాలి నేను వస్తే మళ్ళా ఒక బుక్ చేసి దాన్ని ఏం చేస్తారో తెలియదు కాబట్టి నాకు ప్రొటెక్షన్ ఇవ్వని వెళ్ళాడు నేను అడుగుతున్నాను ఈ ముఖ్యమంత్రిని అనిపించలేదా నీకు మంత్రులు మీకు సిగ్గు అనిపించలేదా ఎమ్మెల్యేలు మీకు బాధ అనిపించలేదా రేపు మీరు వెళ్తారు ఐఎం ఆస్కింగ్ ఈ రాష్ట్రంలో మీరు కూడా ఉండాలి కదా మరి ఎందుకు ఖండించరు ఇవి తప్పు అని ఎందుకు చెప్పలేరు మీరు చెప్పరు ఎందుకంటే ఆ ఉద్యోగం కోసం ఇవన్నీ ఉన్నాయి అందుకే నేను క్లియర్గా చెప్తున్నా ఇలాంటివన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వీళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది కట్టడి చేస్తాం ఇలాంటి అరాచకాలకు ముగ్గుదాడేస్తాం ఓకే థ్యాంక్ యూ